హాయ్ ఎవరివన్, నేను మీ ప్రదీప్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ కొన్ని ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. సో ముందుగా ఒకటి చూసుకుంటే మనకు ఏదైతే విద్యుత్ బిల్స్ సంబంధించిన అంటే సో మనకు మార్చ్ ఏప్రిల్ నెలలో బిల్స్ రాలేదు. సో దానికి సంబంధించినట్టు అలాగే మనకు 10th క్లాస్ షెడ్యూల్ వచ్చింది అని చెప్పి చాలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతున్నాయి. సో అది ఫేకా లేకపోతే నిజంగానే వచ్చిందా, ఆ షెడ్యూల్ ఏంటి, అసలు ఫుల్ షెడ్యూల్ ఏంటి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇప్పుడు మనం ఇప్పుడు ఛానల్లో చూద్దాం వీడియో రూపంలో. సో మీరు ఎక్కడ లైక్ చేయకుండా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఈ వీడియో నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ తెలియజేయండి. సో మనం లైక్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం. మీరు ఆల్రెడీ మీ స్క్రీన్ పైన చూడొచ్చు విద్యుత్ ఛార్జ్ బిల్లు షాక్ అని చెప్పి క్లియర్గా ఒక ఆర్టికల్ వినిపిస్తుంది. గత నెలలో రీడింగ్ తీసుకోపోవడానికి కారణం అని చెప్పి క్లియర్గా ఒక ఆర్టికల్ ఉంది. సో మనం ఏదైతే చూసుకుంటే చాలా వరకు మనకు మార్చ్ ఏప్రిల్లో రీడింగ్స్ తీసుకోలేదు ఎవరికి కూడా. సో మన పాత బిల్లుల రూపంగా అమౌంట్ కట్టారు చాలా మంది మార్చి నెలలో. సో దానికి సంబంధించి కట్టని వాళ్ళు ఉంటారు కదా, కట్టని వాళ్ళు అందరు కలిపి మార్చ్ ఏప్రిల్ నెలలోది మనకు మే నెలలో బిల్లు ఇస్తారని చెప్పి క్లియర్గా ఒక ఆర్టికల్ ఉంది. సో మనకు రీసెంట్గా చూసుకుంటే మనకేదైతే గవర్నమెంట్ నుంచి కాకుండా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోయింది సో విద్యుత్ సంబంధించిన బిల్స్ అన్ని. సో ఇప్పుడు మనకు సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయిస్తుంది అన్నమాట అమౌంట్ ఎంత పే చేయాలి అనేది. సో దీనికి సంబంధించి మార్చ్ ఏప్రిల్ నెలలో బిల్స్ అన్ని మనకు మే నెలలో వస్తాయని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది ఆర్టికల్. అలాగే మీరు చూడొచ్చు కొత్త ఛార్జీలు అని చెప్పి క్లియర్గా ఒక ఆర్టికల్ ఉంది. యూనిట్లు టారిఫ్ అని చెప్పేసి కేటగిరీ ఏ వచ్చేసి 0 to 50 వరకు వచ్చి 1.45 ఉంది. అలాగే 51 to 75 వచ్చేసి 2.60 పైసా యూనిట్ వరకు ఉన్నాయన్నమాట యూనిట్ పైసెస్. సో ఇక్కడ మీరు క్లియర్గా టారిఫ్ అనేది ఒకసారి క్లియర్గా స్క్రీన్ పాస్ చేసి చూసేసుకోవచ్చు. మెయిన్గా చూసేసుకుంటే మనకి ఎంత అంటే అమౌంట్ ఇస్తున్నారు, ఏ రేంజ్లో ఎంత ఉంటే అమౌంట్ కట్టాలని చెప్పి యూనిట్కి అని చెప్పి క్లియర్గా ఉంది. 500 యూనిట్లు మించి ఉంటే మాత్రం 9.95 దగ్గర 10 రూపాయలు కట్టాలని చెప్పి కూడా క్లియర్గా ఒక ఆర్టికల్ ఉంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా 10th క్లాస్ ఎగ్జామ్ షెడ్యూల్ అని చెప్పి క్లియర్గా ఒకటి ఉంటుంది. అలాగే 15th మే నుంచి 20 వరకు మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏ పేపర్ ఏ టైంలో ఉన్నాయని చెప్పి ఇలా కొన్ని మెసేజెస్ కానీ కొన్ని ఫార్వర్డ్లో కానీ వాట్సాప్లో సోషల్ మీడియాలో హెల్చల్ చేస్తున్నాయి. సో దీనికి సంబంధించిన ప్రూఫ్ నిజంగానే వచ్చిందని చెప్పి మనం ఇప్పుడు చూద్దాము. పిక్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగ మనకు పిక్ వచ్చేస్తున్నాయి అనమాట, నాకు ఈ డేట్ నుంచి ఈ డేట్కి వచ్చేసి అని చెప్పి క్లియర్గా ఒక ఆర్టికల్ లాగా వచ్చేస్తుంది. సో అలా మనం చూసుకుంటే ఇప్పుడు మన న్యూస్ ఆర్టికల్స్ మనకు క్లియర్గా ఒక ఆర్టికల్ వచ్చిందన్నమాట. 10వ తరగతి పరీక్షలకు అదనపు కేంద్రాలు అని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. మనకు వ్యక్తిగత దూరంగా అయితే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేయొచ్చు అని చెప్పి కూడా ఒక ఆలోచన ఉందన్నమాట ఈ స్క్రీన్ ఆర్టికల్స్ని. సో మనకి ఈనాడు పేపర్ వచ్చింది, మీ స్క్రీన్ పాస్ చేసేసి దీన్ని క్లియర్ కట్గా చదివచ్చు లేదా మనం సింపుల్గా మాట్లాడేసుకుందాం. సో మనకి ఇక్కడ మనకు కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మనకు ఏదైతే ఇప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే మనకు ఉన్న ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి డబల్స్ కావాల్సి వస్తుంది, ఎందుకంటే మనకు సోషల్ డిస్టెన్స్ పాటించి ఎగ్జామ్స్ పెడతారు కాబట్టి. సో అదొక మెయిన్ ప్రాబ్లము. అలాగే మనకు చాలామంది విద్యార్థులు ఎవరైతే హాస్టల్స్లో కానీ లేదా ఎవరైనా బంధువుల ఇంట్లో ఉండి చదువుకున్న వాళ్ళందరూ ఇంటికి కరోనా లాక్డౌన్ టైంలో కాబట్టి ఇంటికి వచ్చేసారు. సో వాళ్ళకి ఎగ్జామ్స్ ఎలా పెడతారు అని చెప్పి కూడా క్లియర్ ఒక ఆర్టికల్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వసతి గృహాల హాస్టల్కి సంబంధించింది. ఇది మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా సోషల్ డిస్టెన్స్ పాటించి ఎగ్జామ్ పేపర్స్ ఎలా అని చెప్పి క్లియర్గా ఉంది. సో మనకు పరీక్ష పత్రాలు ఆల్రెడీ చాలా వరకు పోలీస్ స్టేషన్స్లో వాళ్ళ దగ్గర లేదా వేరే వాళ్ళ స్కూల్స్కి వెళ్ళిపోయాయి. సో ఇప్పుడు లాగో కొన్ని పెంచడం వల్ల దానికి సంబంధించి మళ్ళీ కొత్తగా ప్రింటింగ్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పి కూడా ఇక్కడ ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు షెడ్యూల్పై తప్పు ప్రచారం అని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది మనకి ఫేక్ న్యూస్ అని చెప్పాను కదా, సో దానికి సంబంధించింది. ఇందాక మీరు చూసిన పిక్ కూడా దానికి సంబంధించింది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా 10వ తరగతి పరీక్షల షెడ్యూల్పై సామాజిక దాంట్లో సంబంధించిన ఫేక్ న్యూస్ వస్తున్నాయని చెప్పి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇవన్నీ అవాస్తవలు అని మనకు ఆదిమూలం సురేష్ రెడ్డి గారు తెలిపారు అనమాట. సో మనకు షెడ్యూల్ సంబంధించినట్టు లేదా ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది అని చెప్పి అధికారంగా ఆఫీషియల్గా రాలేదు. సో మీరు కంగారు పడద్దు, ఎవరు నమ్మొద్దు అని చెప్పి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మన ఛానల్ ఏంటంటే న్యూస్ అనేది మనం క్లియర్గా చెప్తాం. సో ఆఫీషియల్గా వచ్చినప్పుడు అయితే నేను మన యూట్యూబ్ ఛానల్ కూడా చెప్తాను. సో దానికి సంబంధించి మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాలి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఇది ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎందుకు చేయండి. దిస్ ఈస్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్, బై.